हाई हेलो एव्रीवन इवा नैन इंको हेल्दी रेसीपी वीडियो तो मे मुकान सो इवा हेल्दी रेसीपी एंटे ओट्स उपमा ओट्स अने कोई संवसरा अलवाटन ए ब्रेकफास्ट ऐटम का वाट टेस्ट टेक्स्चर चला नचुताई कहते अप्पट्लो हेल्थ बेनिफिट्स पट्टिंचुकोलेदु अन्नमाट कहते मध्यकाललो एंटंटे ओट्स गुरिंचि एक्कुवगा विनडं जरिगिंदि एंटि अंटे ओट्स हेल्थ की मंचिदि अनि सरे एंतवरकु निजमा अनि नेनु रीसर्च चेसुकुन्नानु अन्नमाट सो आ रीसर्च लो नाकु तेलिंदि एंटंटे ओट्स निजंगाने हेल्दी अंडि ओट्स लो पोटाशियम कैल्शियम आयरन लांटि मैक्रो न्यूट्रिएंट्स चाला रिच गा उंटायि अलागे मन बॉडी की एंतो इंपार्टेंट अयिन प्रोटीन फैबर कूडा चाला रिच गा उंटायि अन्नमाट యాక్చువల్గా అయితే వైట్ రైస్ కంటే ఓట్స్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి బట్ స్టిల్ న్యూట్రిషియస్ వాల్యూస్ ఎక్కువగా ఉండటం వల్ల ఓట్స్ ఆర్ హెల్దియర్ దాన్ వైట్ రైస్ అని చెప్తారనమాట మనకి అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఈ ఓట్స్ అనేది ఓట్స్ తర్వాత బ్రౌన్ రైస్ లాంగ్ గ్రెయిన్ రైస్ ఇలాంటి వాటిలో ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల మనం ఆ ఫుడ్ తిన్న తర్వాత ప్రాసెసింగ్ చాలా స్లోగా అవుతుంది దాని వల్ల ఏంటంటే గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది బాడీలోకి దాని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ స్పైక్ అవ్వకుండా అంటే తొందరగా ఎక్కువైపోకుండా చేస్తుంది అన్నమాట అదే వైట్ రైస్ లో చూసుకుంటే వైట్ రైస్ లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి వాటి వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ ఒక్కసారిగా రిలీజ్ అవుతుంది ఇంకా ప్రాసెస్ తొందరగా అయిపోతుంది ఫుడ్ గ్లూకోజ్ ఒక్కసారిగా రిలీజ్ అవుతుంది దాని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సిచ్యువేషన్ డయాబెటీస్ వాళ్ళకి చాలా డేంజర్ అందుకని డయాబెటీస్ వాళ్ళకి జనరల్గా డయాబెటీస్ వస్తే ఎవరికైనా వాళ్ళకి వైట్ రైస్ అవాయిడ్ చేయమని చెప్తారు అండ్ మోర్ ఓవర్ ఈ ఓట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అవ్వడం వల్ల ప్రాసెస్ స్లోగా అవుతుందని చెప్పాను కదా దానివల్ల ఏంటంటే మనకి ఆకలి తొందరగా వేయదు కడుపు ఎక్కువసేపు నిండుగా అనిపిస్తుంది దానివల్ల ఈ వైట్ రైస్కి చాలామందికి ఈ ఓట్స్ ఈ బ్రౌన్ రైస్ ఇలాంటివి మంచి ఆల్టర్నేటివ్స్గా చెప్తారు ఎవరైనా వైట్ రైస్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఇవి మంచి ఆల్టర్నేటివ్స్ అన్నమాట సో అదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఇవ్వండి మన ఓట్స్ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్ నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నాను ఇన్స్టెంట్ ఓట్స్ కూడా యూస్ చేయొచ్చు కాకపోతే నేను రోల్డ్ ఓట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే అవి లెస్ ప్రాసెస్డ్ అన్నమాట సో 1 కప్ ఓట్స్కి 1 కప్ వాటర్ కావాలి ఇక కూరల దగ్గరకు వచ్చేసరికి మన ఇంట్లో ఏ కూరలు అవైలబుల్గా ఉంటే అవి చేసుకో వాటితో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇంకో ఉల్లిపాయ పచ్చలకాయ అల్లం అనేది కంపల్సరీ కావాల్సి వస్తుందండి టేస్ట్ని పెంచడానికి ఇక మిగిలిన కూరలు అనేది మన అవైలబిలిటీని బట్టి ఇక బ్రోకలీ ఆలుగడ్డ క్యాలీఫ్లవరు క్యాప్సికం తర్వాత కోర్జెట్ దాన్ని జుకీనీ అని కూడా అంటారు అనుకుంటాను యుఎస్లో తర్వాత క్యారెట్ బీన్స్ ఒక టమాటా అండ్ పీస్ అండ్ స్వీట్ కార్న్ ఇవి నేను ఫ్రోజన్ వాడుతున్నాను మీ దగ్గర ఫ్రెష్ ఉంటే అవి వాడుకోవచ్చు అండ్ సాల్ట్ అండ్ చిల్లీస్ దగ్గరికి వచ్చేసరికి మీ మీ టేస్ట్ని బట్టి వాడుకోండి మా ఇంట్లో సాల్ట్ చిల్లీస్ కారం తక్కువ కాబట్టి నేను ఇవి తక్కువ వేస్తాను ఇవి మీ టేస్ట్ తగ్గట్టుగా వాడుకోవచ్చు సో ఇప్పుడు కూరలన్నీ కట్ చేసుకుని రెడీ చేసుకుందామండి వరుసగా మనం ఒకదాని తర్వాత ఒకటి ఈ కూరలన్నీ వేసేసుకుంటూ ఉండాలి ఒక్కొక్క కూర వేయంగానే ఒక 1/2 మినిట్ ఫ్రై చేసేసి నెక్స్ట్ ఇంకో కూర అట్లా వెంట వెంట కూరలన్నీ వేసేస్తే లాస్ట్కి కొంచెం నీళ్లు పోసి ఉడికించచ్చు అన్నమాట కూరలు ఫ్రై చేయక్కర్లేదు నీళ్లతో ఉడుకుతాయి అప్పుడు కూరలు ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు వేసుకుంటే ఈ ముక్కలకి ఉప్పు పట్టి బాగా ఉడుకుతాయన్నమాట అసలు మొత్తం ఉప్మాకి ఎంత వేయాలనుకుంటున్నావు అంతలో సగం ఇప్పుడు వేసుకొని మిగతా సగం నీళ్లు పోసుకున్న తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వేసిందేమో ముక్కలు పడుతుంది నెక్స్ట్ వేసింది చక్కగా మొత్తం ఉప్మాకి అంతా వస్తుంది అన్నమాట ఒక 2 చెంచాలు నీళ్లు చల్లేసుకుంటే ఇట్లా వేసి వదిలేస్తే ఆ నీళ్ల తడికి ముక్కలన్నీ మనకి ఉడికి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇక మూత పెట్టేసుకుంటే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వదిలేస్తే చక్కగా ముక్కలు ఉడికేసి ఉంటాయి ఇదిగోండి బాగా ఉడికేసాయి ముక్కలు చక్కగా నీళ్ళన్నీ పోయాయి ఇప్పుడు మనం ఇందాక గ్లాస్తో మెజర్ పెట్టుకున్నాం కదా ఇదిగోండి 1 గ్లాస్ నీళ్ళు పోసేసి నీళ్ళు బాయిల్ అయ్యేదాకా మూత పెట్టేస్తున్నాం ఇక నేను ఓట్స్ కలిపేస్తున్నాను నీళ్ళు తక్కువ అవుతాయేమో అనే అనుమానంగా అనిపిస్తుంది కానీ ఏమీ తక్కువ అవ్వండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేసేసి 1-5 మినిట్స్ వదిలేస్తే హాయిగా అయిపోతుంది ఇది అటుకు రుక్మాకైతే అసలు నీళ్ళే పోయాం కదా అట్లా అన్నమాట ఇది కూడా
సో అది మూత పెట్టేసి వదిలేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసానండి. అయిపోయింది ఉప్మా, ఓట్స్ ఉప్మా రెడీ. ఇంకా కరివేపాకు పొడి చల్లుతున్నాను అన్నమాట, ఆ ఫ్లేవర్ బాగుంటుందని. కొత్తిమీర కూడా చల్లేసుకోవచ్చు. లాస్ట్లీ నిమ్మకాయ ఉంటే కాస్త నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కలిపేసేసి ఇంకా మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ అయిపోతే మనకి తినడానికి రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇదండి టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ ఉప్మా. చూడడానికే ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా చూస్తుంటే తినాలనిపిస్తుంది. సో మీరు కూడా చేసుకోండి, చేసుకొని ఎలా వచ్చిందో మీకు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.